ఎప్పుడైతే డిమాలిషన్ అయిందో అతను ఇక్కడికి హైదరాబాద్కు రావాలని చేయించుకొని ఇక్కడ కిస్మత్పూర్లోని మనకు ఒక విల్లాస్ రావడం జరిగింది. అద్వైత విల్లాస్ అనే దాంట్లోకి ఇతను వచ్చి టెనెంట్గా ఉన్నాడు. అయితే ఇతనికి గోవాలో క్లబ్ నడిపే ముందే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఇతను బేసికల్గా గ్యాబ్రియల్ పెట్ ఎబ్నాజర్ అనే వ్యక్తి, ఇతను నైజీరియన్ వాస్తవ అంటే బేసికల్గా నేటివ్ ఆఫ్ నైజీరియన్, రిసైడ్స్ ఇన్ గోవా. ఇతను మన ఈ మధ్య కాలంలోనే ఒక 300 grams కొకైన్తో పాటు కూడా రాయదుర్గంలో ఒక కేసు కూడా నమోదు కాబడి ఉంది. ప్రస్తుతానికి అతను ఇప్పుడైతే మనకి అబ్స్కాండింగ్గా ఉన్నాడు. అతని గురించి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి పట్టుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఇతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ఇమీడియట్ నిన్న రాత్రి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీనిపైన పూర్తిగా విచారించిన తర్వాత ఇప్పుడు ఎవరెవరుతున్న లింక్స్ ఉన్నాయి, ఇతను పెడ్లర్స్ ఎవరు, కన్జ్యూమర్స్ ఎవరు, ఇతను అమ్మడానికి తెచ్చిండా, దేనికి తెచ్చిండు, మొత్తం అమ్మడానికే తెచ్చినట్టుగా మనకు చెప్పడం జరుగుతూ ఉన్నది. కస్టమర్స్ ఎవరు ఉంటారు అనేది కూడా విచారణలో భాగంగా పూర్తి వివరాలు సేకరించేంత వరకు కూడా, అంటే మన కన్ఫర్మేషన్ న్యూస్ ఉన్నంత వరకు పలానా XYZ అని కానీ పేర్లు కానీ డిస్క్లోజ్ చేయకుండా సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎవరికి అగెనిస్ట్గా ఇన్వెస్టిగేషన్లో మనకు నిర్ధారణ జరుగుతుందో అప్పుడు వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఏది కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు ఇప్పటి వరకు అయితే మనకు కేపీ చౌదరి ఏవంగా ఇతను గ్యాబ్రియల్ పెట్ అనే ఎబ్నాజర్ అనే వ్యక్తి A2గా మరియు అదర్స్ అని పెట్టడం జరిగింది. సో మనకి ఇన్వెస్టిగేషన్ అతను పోలీస్ కస్టడీకి పిటిషన్ వేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆ పోలీస్ కస్టడీ పిటిషన్ విచారణ తర్వాత మనకు అతని కస్టడీ ఒక వారం రోజులు కావాలని మనం అడగడం జరుగుతూ ఉంది కోర్టును. కోర్టు అంగీకరించి మనకి ఎన్ని రోజులు కస్టడీ ఇస్తుంది, దాని మీద ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా చేసుకొని ఈ రూట్ మ్యాప్ చేసుకొని కరెక్టు ఇతని లింక్స్ ఉంది. దాదాపు దొరకలేదు. ఇతను చదువుకొని మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం చేసిన విద్యార్థిగానే ఉన్నాడు. తర్వాత ఈ సినీ ఫీల్డ్ వ్యామోహంలో ఉన్నాడు. తర్వాత ఈ సినిమాలు తీయడం అంటే ప్రొడ్యూసర్గా యాక్ట్ చేయడం, ఆ ప్రొడ్యూసర్ తర్వాత డిస్ట్రిబ్యూటర్ తర్వాత మళ్ళీ ప్రొడ్యూసర్గా, సో కొన్ని లాసులు రావడం ఫైనాన్షియల్గా కొంచెం, సో డిఫరెంట్ మేల్సి మాదక ద్రవ్యాలు కూడా ఇక్కడైతే ఎక్కువ ధరకు ఉంటారు. గోవాలో అయితే అవైలబిలిటీ ఉంటుంది, ఇక్కడైతే బాగా అమ్ముకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో వచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నది. అవన్నీ వెరిఫై చేసిన తర్వాత టోటల్గా అప్పుడు వచ్చేటటువంటి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ డిస్క్లోజ్ చేయడం. అంటే మీకు పాతగా ఆల్రెడీ, అందుకే నేను లాస్ట్ మంత్ కేసు మీకు రెఫర్ చేయడం జరిగింది. అక్కడ 300 grams సీజ్ చేసిన దాంట్లో కూడా మన గ్యాబ్రియల్ పెట్ ఎబ్నాజర్ అనే వ్యక్తి అక్యూజ్డ్. సో అదే లింక్స్లో హోంవర్క్ చేస్తూ ఉంటాం మనం ఇది ఇప్పుడు, ఎందుకంటే ఇది నిరంతరము ప్రక్రియ. డ్రగ్స్ ఎవరు కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు, కన్జ్యూమర్స్ ఎవరు, అందులో పెడ్లర్స్ ఎవరు, సో ఇవన్నీ కూడా విచారణలో భాగంగా చేస్తున్నప్పుడు ఇతని స్పార్క్ మనకు రావడం జరిగింది. అట్లాంటి ఖచ్చితమైనటువంటి సమాచారం మేరకే మనం ఇంటర్సెప్ట్ చేసి ఇతను కారులో అవి సీజ్ చేయడం జరిగింది. మనం నిన్న ఉదయాన్నే ఒక ఖచ్చితమైన సమాచారం మేరకు కృష్ణ చౌదరి, కేపీ చౌదరి అని ఒక వ్యక్తిని, అతను కిస్మత్పూర్ జిల్లా నుంచి బయటికి వస్తున్నప్పుడు కిస్మత్పూర్ ఎక్స్ రోడ్ దగ్గర చెక్ చేయడం జరిగింది. దాంట్లో అతని కారులో మనకు కొకైన్, దాదాపు 90 grams కొకైన్ స్వాధీనపరచుకోవడం జరిగింది. సో దీని వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ కేపీ చౌదరి అనే వ్యక్తి ఇంజనీరింగ్ బిఈ మెకానికల్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అతను పూణేలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ దాంట్లో పనిచేస్తూ ఒక లావిష్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడు. ఇతను కొంచెం సినిమాలు అంటే బాగా పిచ్చి. సో దీంట్లో 2016 అతను ఈ కబాలి సినిమా తీసినటువంటి ఒక తన్ను అనే డైరెక్టర్తో పరిచయం ఏర్పడ్డది. అదే పరిచయంతో అతనికి ఇంట్రెస్ట్ కూడా ఉంది సినీ ఫీల్డ్ కాబట్టి తెలుగులో కబాలిని ఇతను ప్రొడ్యూసర్గా ఉంటానని చేయడం జరిగింది. ఆ విధంగా ఈ మూవీ ఫీల్డ్లోకి అతను ఎంట్రీ కావడం జరిగింది. ఆ తర్వాత ఇతను సర్దార్ గబ్బర్ సింగ్ అనే ఒక సినిమాకు, మరియు ఇంకొక సీతమ్మ గారి వాకిట్లో సిరిమల్ల చెట్టు అనే
ఈ రెండు సినిమాలకు ప్రొడ్యూసర్ మన డిస్ట్రిబ్యూటర్గా పనిచేయడం జరిగింది. అంటే డిస్ట్రిబ్యూషన్ తీసుకొని ఇతను సర్క్యులేట్ చేయడం జరిగింది. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక అర్జున్ అనే మూవీ, తమిళ్లో డబ్బింగ్ మూవీని తీసుకొని అర్జున్ అనే తెలుగులో ఒక మూవీ కూడా ఇతను ప్రొడ్యూసర్గా చేయడం జరిగింది. దీంట్లో కొంత లాస్ వచ్చినట్టుగా చెప్తా ఉన్నాడు. ఈ క్రమంలో అతను 2016 నుంచి 2020 వరకు, అంటే ఈ 3.5 ఇయర్స్ 4 ఇయర్స్ రఫ్లీ ఇదే ఫీల్డ్లో ఈ సినిమాలు, ఈ పంచాయతీలో, ఈ అంటే ఈ రొటేషన్ దాంట్లో అతను ఒక మూవీ ఫీల్డ్లో తిరగడం. ఆ తర్వాత అతను అక్కడి నుంచి 2020-21లో మనకు